గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ప్రాంతంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆషాఢ మాసంలో గౌలిపుర పటేల్ నగర్లో శ్రీ రేణుకెల్లమ్మ దేవాలయంలో ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ సాంకెళ్ళ సర్వేష్, అలాగే ఆలయ అధ్యక్షులు కాళే శ్రీనివాస్, కాలనీ ప్రెసిడెంట్ దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక బోనాల తరువాత తొలిసారిగా అమ్మవారికి ఘట్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెబుతున్న కాలనీ వాసులతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. అమ్మవారి బోనాలతో ఊరేగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయము పటేల్ నగర్లో ఉన్నాం. పటేల్ నగర్కి సంబంధించి ప్రత్యేకంగా కూడా ప్రతి ఏటా బోనాలు నిర్వహించడం ప్రత్యేకతను చెప్పుకోవాలి. ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, బస్తీ ప్రెసిడెంట్తో పాటుగా గుడికి సంబంధించినటువంటి చైర్మన్ సర్వేష్ గారితో పాటుగా వివిధ కార్యకర్తలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఎ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గారు ఎట్లా నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి? ఈసారి ఎట్లా నిర్వహిస్తూ ఉన్నారు బోనాలు? మాకు ఘనంగా అనిపిస్తుంది సార్. 25 సంవత్సరాల నుంచి మేము ఎటువంటి పూజలు కూడా ఇచ్చేసుకోలేము. ఈసారి మాకు చాలా ఇది అనిపించింది. మేము ఘనంగా చేసుకుంటున్నాం. మా పెద్దల ఆశీర్వాదంతో మేము చాలా చాలా ఘనంగా చేసుకుంటున్నాం. గారు మరి తొలిసారిగా మీరు ఘట్టం కూడా తీయబోతా ఉన్నారు, రేపు ఎట్లా తీయబోతా ఉన్నారు? చాలా ఘనంగా తీయబోతున్నాము. ఏంటంటే మా పాత మా కమిటీ సభ్యులు అందరూ అందరి ఆశీర్వాదంతో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ముందు మా పాత మా కౌన్సిలర్ గౌలిపుర కౌన్సిలర్ ముత్యాలన్న, ఈ గుడి స్థాపన చేసిన సత్యనారాయణ అన్న, తర్వాత మా పాత ప్రెసిడెంట్ శివకుమార్ అంకుల్, సదానంద్ అంకుల్, ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్న, వీళ్ళందరి సహకారంతో మేము అంగరంగ వైభవంగా రేపు ప్రోగ్రాం చేయబోతున్నాము. ఈ ప్రోగ్రాంకి చాలా మేము ఎక్స్పెక్టేషన్ చేస్తుంది ఏంటంటే చాలా మంది, 1000 నుంచి 2000 మంది ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఊరేగింపు బయలుదేరుతున్నాయి సాయంత్రం 5 గంటలకు. మొత్తానికి ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈసారి ప్రత్యేకంగా కూడా ఘట్టం కార్యక్రమం కూడా రేపు తీయబోతా ఉన్నాం. దాదాపు 2000 మందితో కూడా ఘట్టం కార్యక్రమం తీయబోతా ఉన్నాం. తొలిసారిగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నుంచి పోవటం, దాంతో కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గం కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామంటూ కూడా కాలనీ వాసులు చెప్పాలి. జర్నలిస్టు మనోజ్తో ప్రణయ్, ఏ న్యూస్, హైదరాబాద్. అమ్మవారి